సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గీతా మందిరం దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. వెంకటేశ వెంకటేశాయ ప్రతి ఒక్క ఈ విధంగా ప్రతి ఒక్కరికి యథాజ్ఞానం చక్కగా ఉన్నట్టయితే తప్పక రామరాను జీవన స్థాయి మనం ఇస్తుంటే ఎన్నో విషయాలు మన రోజులే జీవనంలో కూడా నిరుగ్రహమై ఉంటాయి. మనం ఒకసారి విచారిస్తుంటే ఏ కార్యక్రమం తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, ఆ రోజు రోజు భగవద్గీత చెప్పింది కదా, ఆ రోజు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పింది కదా అని చెప్పి చెప్తాను. నేను ఒక విషయం మాత్రం చెప్తాను, మీ అందరూ కూడా, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కానీ ఏదైనా కానీ ఆ భగవంతుని ఇచ్చాను, నాలుగు వారిని ఇక్కడ ఇస్తాను. అందుకోసమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా ఒక పద్యం చెప్పిండు. ఏం చెప్పిండు కదా అంటే, కల్పనీయే బాధికారు వస్తే మా పలేషు కదాచను మా కర్మ ఫల హేతులు భూర్ మాతే సందువాస్త కర్మని అని చెప్పడం. ఏదైనా కానీ భగవంతుడు ఇచ్చిన కర్మను చేసుకుంటూ పోవాలి. ఏది ఆశించకుండా ఏది ఏది రావాలని కోరకుండా నువ్వు కనుక నేను కర్మ చేసుకుంటూ పోయేదంటే నీ యొక్క ఇచ్చిన కార్యక్రమం నువ్వు చేసుకుంటూ అంటే తప్పకుండా భగవంతుని ఆశించి మీద ఉంటే అంతకనే కొన్ని కోరుకోవద్దని కూడా శ్రీకృష్ణుడు ప్రమాణంగా చెప్పడం జరిగింది. అదే విధంగా చదువుకున్న వారు జ్ఞానదేవుని గురించి కూడా చెప్పారు. ఎక్కడ జ్ఞానం ఉంటారు, బ్రాహ్మణే జ్ఞానం ఉంటారా, లేకపోతే ఇంకెవరో జ్ఞానం ఉంటారా అని చెప్పారు. శ్రీకృష్ణుడు ఆలోచన చెప్పాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని శుద్ధి చెయ్య శోభాకేచ పండితాహ సమదర్శిన అని చెప్పండి. దీని అర్థమేం కదా అంటే, ఎవరైనా చదువుకున్న వాళ్ళంటే బ్రాహ్మణుడు లేకపోతే బాగా చదువుకున్నారు కాదు, ఎవరినైతే ఎటువంటి వారిని అయినా కానీ బ్రాహ్మణుడు కానీ ఆఖరికి మాంసం తినే వాళ్ళైనా కానీ చెండాలైనా కానీ ఎటువంటి వాళ్ళైనా సరి సమానంగా చూసే వాళ్ళే నిజమైన విద్యా వినయ సంపన్నుడు అని చెప్పి మాట్లాడు తప్ప చదువుకున్న వాళ్ళే తప్పని మాట్లాడు. వారికి తప్ప మంచిది. ఇదే కాకుండా మన ఆత్మ గురించి కూడా చెప్పిండ్రు, ఇద్దరు కూడా భయపడక ఏం కూడా, ఎప్పుడైతే అర్జునుడు కింద పడేసినడో బాలని కింద పడేసినడు యుద్ధం చేయాలని చెప్పినడో క్లైవ్యం మాస్మక మార్పాడత నైతత్వ యుపతి అని శుద్ధ్రం హృదయ దౌర్బల్యం తక్కువ తిష్టపడంత బాధ్యత పన్నాడు. అంటే ఎప్పుడు కూడా నీ గుడ్డ ధైర్యాన్ని పొడగొడుకోకు, దేనికైనా ఎదుర్కొన్నవాడు గుడ్డ ధైర్యంతో కొట్టాడు తప్పకుండా సాధిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా అంతా నేనే కూడా చెప్పడం జరిగింది. భగవంతుడు ఏదైనా కానీ మనం ఏమైనా కానీ నేను చాలా గొప్ప అని నేను చాలా గొప్పగా ఉన్నా నేనేదో చేస్తున్నా అని చెప్పారు. భగవంతుని ఆశిష్యం ఉంటే ఏదైనా మనం చేస్తాం.
లేకపోతే ఏది సాధ్యం కాదు, మనం దేనికి పరికరం కూడా అది మాత్రం మనం మనసు పెట్టుకోవాలి.